ఐగర్ కాఫీ అండి. ఏం నువ్వు తెచ్చావు? ఆవిడేమైందో? కాఫీ అక్కడ తగలే. ఏంటి అక్కడ పెట్టావు? మీరే తీసుకోండి. ఎలా నేను తీసేది? కదిలితే కాఫీ ఒంటి మీద పడి కాలుతుంది. కాలుతుంది కాబట్టి అది తీయాలి. అవును, నేను తీయను. నేను మీతో మాట్లాడాలి అంటే మీరు కదలకుండా ఉండాలి కాబట్టి నేను తీయను. ఇప్పుడు చెప్పండి. ఏంటి చెప్పేది? ముందు కప్పుది. రాత్రి ఏమన్నారు? ఇంకో దాన్ని తెచ్చుకుంటారా అన్నాను. తప్పేంటి, కప్పుది. అయినా పిల్లలు నీలాగా జడ పదార్థంలో తయారయ్యి రోజు రోజుకి పని మనిషి కంటే అన్యాయం ఉంటే ఏ మొగుడైనా ఇదే పని చేస్తాడు. కప్పుది. చేస్తారు చేస్తారు. ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి పెళ్ళాల మీద వంక పెట్టడం, అయినా సంసారం చేసుకునే ఆడవాళ్ళకి అస్తమానం టింగురంగా మరి షోకులు చేసుకోవడం కుదరదు. అదొక్కటేనా? ఇంతకుముందు ఆఫీస్ పనుల్లో కూడా ఎంత హెల్పింగ్ గా ఉండేదానివి, ఇప్పుడు కనీసం ఇంట్లో కూడా. మీరే చూస్తున్నారు కదండి, నాకు టైం ఎక్కడ ఉంటుంది? నీకు అన్నిటికీ టైం ఉంటుంది, నాతో గడపడానికి మాత్రం టైం ఉండదు. ఒక ముద్దు లేదు, ముచ్చటం లేదు, సరసం లేదు, శృంగారం లేదు. ఎంత కట్టేస్తున్నావు కదే? చదువుకోండి. బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇలా ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు సరసాలు కుదరవు సార్. సరే, నా ఏడు పేద ఏడుస్తా గానీ కప్పుది. తీయకపోతే? తీయకపోతే ఒంటి మీద పడి ఒళ్ళు కాలుతుంది, ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి మై డియర్ మొగుడు గారు, మొగుడు పెళ్ళాల బంధం కూడా పాదం మీద కాఫీ కప్పు లాంటిదే. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్ప కింద పడ్డా కాఫీ కప్పు కింద పడి ముక్కలైనట్టు కాపురం కూడా ముక్కలైపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ కోపే వద్దనేది. ఇక నుంచి చిరుపురులు కోపతాపాలు లేకుండా ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకళ్ళు పంచుకుంటూ సర్దుకుపోవాలి అంతేగా. ఒక్కళ్ళు సర్దుకుపోవడం కాదు, ఇద్దరు కలిసి సర్దుకుపోవాలి. ఎక్కడికెళ్తావు కప్పుది? అయ్యో తీసుకోండి. నన్ను ఇంతలా ఇరికించి ఎంత క్లాస్ పీకావే. ఈ ట్రైనింగ్ అంతా మీ బాబుదేనా? ఇదిగో ఇదిగో, మధ్యలో మా నాన్న సంగతి ఎందుకు? త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్ కు టైం అవుతుంది. ఎప్పుడు మా నాన్న నాడు పుట్టుకోండి. కర్మ ఏంటో తనిపించుకోవాలి. నవ్వవయ్య బాబు, నీ సొమ్మే పోతు.